ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధి నామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు, అలాగే శుభ ఫలితాలు కలగాలంటే గనక వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? నక్షత్ర ఫలితములను ఉంటాయి, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశిని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు, పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. ఆరుద్ర నక్షత్రం, ఇది సాక్షాత్తు శివుడి నక్షత్రం. శివుడు ఎలాగైతే గనక భోలాశంకరుడు, ఎలాగైతే కోపము ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. లైక్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాగా, ఆయన కోపము ఎవరు చూడలేరు, తాళలేరు, ఆయన ప్రేమ తట్టుకోలేరు. ఇంటికి వస్తే తిండి పెట్టింది పంపించాడు ఆయన అందరినీ. ఆయన కన్నా వయసు తక్కువలు ఉన్నా సరే అన్న చెప్పన్నా అంటాడు ఆయన. ఆయనకి ఇప్పుడు 50 ఏండ్లు, కానీ 40 ఏండ్ల వాళ్ళు ఎవరన్నా వచ్చారు, పేరు పెట్టి పిలవడు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా రవి వచ్చాడు, రవి అనే పేరు చెప్పన్న, రవి అన్న ఏం చేద్దాం చెప్పు అంటాడు. అన్న అనే మాట్లాడతాడు ఎవరైనా కానీ, ఆడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్నపిల్లాడు కానీ అన్న అనే మాట్లాడతాడు. అలాంటి గొప్ప లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్ర జాతకులు మంచి జాతకులే, కానీ మీ కోపం, కోపం ఈ సంవత్సరం కంట్రోల్ చేసుకోండి. ఈ సంవత్సరంతో మీకు రాజయోగం అయిపోయింది. ఎందుకోసమంటే ఇది మిథున రాశి లోపలికి వస్తుంది కాబట్టి గోచార రీత్యా మీకు గురుగ్రహం బాగా లేడు, అయిపోయింది, గురుగ్రహం జరిగిపోయాడు మీకు, మీకు 12లోకి వచ్చాడు. ఈ సంవత్సరం ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి, అందరికీ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది ఒక విధంగా మంచిది, రుణాలన్నీ తీర్చేస్తారు. ఈ సంవత్సరము టార్గెట్ ఏం పెట్టుకోండి అంటే 0 అకౌంట్, అంటే 0 క్రెడిట్ అనేది పెట్టుకోండి వాళ్ళు ఈ సంవత్సరం. ఇది టార్గెట్ పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రం, అంటే క్రెడిట్ ఉంచుకోకూడదు ఇంకా. 0 క్రెడిట్ అంటే అప్పులు మొత్తం తీర్చే ప్రయత్నం చేయండి. ప్రతి నెల హస్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ఈ 2 నక్షత్రాలు, రోహిణి నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు వస్తాయి. అప్పులు ఉన్నటువంటి వారు, ఎందుకోసమంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జీవితాంతం అప్పులతోటే ఉంటారు. వీళ్ళ గురించి నాకు తెలుసు, వీళ్ళకి అప్పులు లేకుండా ఉంటారు. వీళ్ళు అప్పులు చేస్తూనే ఉంటారు. అండ్ భోలాశంకర్లు అందరికీ, దోస్తులందరికీ డబ్బులు ఇస్తూనే ఉంటారు. పిల్లలు ఎవరన్నా ఉంటారేమో, మా ఆయన కరెక్ట్ గురుగారికి మా ఆయన ఇదే చేస్తాడు, వస్తారు దోస్తులు వస్తారు, ముచ్చట పెడతాడు, ఇచ్చేస్తాడు, ఇక పోతాడు ఇక అని చెప్పేసి అంటారు. ఇదే జరుగుతుంది. సో మొత్తం భోలా అన్నమాట, ఎవరు ఏదంటే అది ఇచ్చేస్తా పోతారు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం మీకు ఇష్టం ఉంటే మీ ఆవిడ మాట వినండి. అంటే ముఖ్యంగా ఒక ఫినాన్స్ గురువుని పెట్టుకోండి, ఫినాన్స్ గురువుని పెట్టుకోండి. రుణాలు మొత్తం క్లియర్ చేయండి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఈ సంవత్సరం, ఇస్తే మాత్రం తిరిగి రాబు, ఇది గుర్తుపెట్టండి. ఇంకా మీకు పరిహారం అంటే ఏమిటంటే గనక ఎట్టి పరిస్థితుల్లో ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది. జూన్ జూలైలో మీకు ఏ పని ఉండదు, ఖాళీ టైం దొరుకుతుంది. జూన్ జూలైలో ఏం చేయండి అంటే వీలైతే కేదార్నాథ్, బద్రీనాథ్ టూర్కి వెళ్ళిరండి. అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకోండి, మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. లేదా ఏదైనా ఒక
పాడుబడ్డ దేవాలయం మీద ఉంటే అక్కడికి వెళ్ళి ఓ 5 రోజులు టైం కేటాయించి ఆ దేవాలయాన్ని మొత్తం కూడా పునరుద్ధరించండి. దీనివల్ల మీకు రావాల్సిన అరిష్టాలు రాకుండా పోతాయి. ఇక మా దగ్గర డబ్బులు ఉన్నాయి గురుగారు, మేము అన్నీ చేయలేము, ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే, అక్షయ తృతీయ రోజున మా అమ్మవారి గుడికి రండి, 1,00,000 రూపాయల పూజ చేయించండి, మీకు 11,000 పూజ నాట్ అలౌడ్, 1,00,000 రూపాయల పూజ చేయించుకోండి, మీకు మేలు జరుగుతుంది. 1,00,000 రూపాయల పూజ అంటున్నారు, అదేం పూజ గురుగారు? ఎందుకోసం అంటే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు తమ జీవితంలో ఉన్న డబ్బులన్నీ వృధాగా పోట్టుకుంటారు, రాళ్లకి రప్పలకి వృధాగా ఇస్తుంటారు. సో అక్కడెక్కడ ఇచ్చే బదులు అమ్మవారి గుడికి ఇస్తే బాగుంటది కదా అని చెప్తున్నాను. అండ్ నేను ఇప్పటి వరకు చూసిన ఆర్ద్ర నక్షత్రంలో బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మంచి క్యాష్ పార్టీ. కొంతమంది చంచల స్వభావంతో డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళే తప్ప మిగతా అందరూ మంచి క్యాలిక్యులేషన్, మంచి ఉన్నతమైన జాతకులు ఉంటారు. అందుకోసం ఆర్ద్ర నక్షత్రం అంటే వాళ్ళకి నేను తక్కువ అడగను, ఎక్కువనే అడుగుతా, మీది రిచ్ నక్షత్రం బాబు, మీదేం తక్కువ కాదు అని. ఆ విధంగా అంటే ఫలితం ఉంటుంది అంటారా? గ్యారంటీ ఉంటుంది, చెప్తున్నా కదా, రిచ్ నక్షత్రాలు ఆర్ద్ర నక్షత్రం, రిచెస్ట్ నక్షత్రం అది. ఎవరైతే ఉన్నారో ఆరుద్ర నక్షత్రం గురువు గారిని సంప్రదించండి. చక్కగా వివరించారండి, నమస్కారం. శ్రీమాత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.